పీడించబడిన వారి హక్కులు మనం చూసుకున్నట్లయితే, దౌర్జన్యపరుడు ఎప్పుడైతే బలహీన వర్గం మీద దౌర్జన్యం చేస్తాడో, బలవంతుడు బలహీనుని అణిచివేసే ప్రయత్నం చేస్తాడో, బలహీనుడి యొక్క ధన మాన ప్రాణాల మీద దెబ్బ కొడతాడో, బలహీనుడు పీడించబడతాడో, ఆ పీడించబడిన పీడితుడు గురించి ఇస్లాం ప్రత్యేకమైన హక్కులు ప్రసాదించింది. సహీ బుఖారీ వాల్యూ నెంబర్ 3 హదీస్ నెంబర్ 2448 హదీస్ని మనం పరిశీలించినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, పీడితుడి యొక్క శాపనార్థాల నుండి భయపడండి, ఎందుకంటే పీడితుడి యొక్క ప్రార్థనకి అల్లాహ్కి మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి పీడించబడ్డాడు, ఎలాంటి సహాయకుడు అతని వద్ద లేడు, అప్పుడు అతను ప్రార్థన చేస్తే శాపనార్థాలు పెడితే నేరుగా అల్లాహ్ వింటాడు, అతని మొరలు ఆలకిస్తాడు అని తెలియచేయడం జరిగింది. మరియు సహీ బుఖారీ వాల్యూ నెంబర్ 3 హదీస్ నెంబర్ 2443 మనం పరిశీలించినట్లయితే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, మీరు మీ సహోదరుడికి సహాయపడండి, అతడు దౌర్జన్యపరుడైనా అతడు పీడితుడైనా. ప్రశ్నించేవారు ప్రశ్నించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, పీడితుడికి సహాయం చేయడం మాకు తెలుసు, దౌర్జన్యపరుడికి ఎలా సహాయం చేయాలి అని అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు దౌర్జన్యపరుడు దౌర్జన్యం చేసేటప్పుడు అతని చేతిని పట్టుకోండి, అదే మీరు అతనికి చేసే సహాయం అన్నారు. అంటే సమాజంలో ఎక్కడైనా దౌర్జన్యం జరుగుతుండగా మీరు చూస్తే మీరు చేత్తో ఆపండి, ఒకవేళ మీకు చేత్తో ఆపేటువంటి బలం లేదా మీరు నోటితో ఆపే ప్రయత్నం చేయండి, నోటితో ఆపే శక్తి కూడా మీకు లేదా కనీసం మీ మనసులో అయినా కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని భావించండి, ఇది కనీస విశ్వాస యొక్క లక్షణం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే మానవులకి ఎప్పుడు పీడించబడుతున్నారు, ఎప్పుడు ఈ పీడితుడు వస్తాడు అంటే అసమానతల వల్ల. సమానత్వం గురించి అబూబకర్ సిద్దీఖ్ రజల్లాహు అన్హు వారి ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, అబూబకర్ సిద్దీఖ్ రజల్లాహు అన్హు వారు ఎప్పుడైతే మొట్టమొదటి ఖలీఫాగా తన పదవీ బాధ్యతలు స్వీకరించారో అప్పుడు మొట్టమొదటిగా వారి యొక్క ప్రసంగం చేయడం జరుగుతుంది. అబూబకర్ సిద్దీఖ్ రజల్లాహు వారు చేసినటువంటి ప్రసంగాన్ని మనం పరిశీలించినట్లయితే, అబూబకర్ సిద్దీఖ్ రజల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ప్రజలను ఉద్దేశించి, మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారు నా వద్ద బలవంతులు, దీనికి బదులుగా వారి హక్కులు నేను వారికి అందజేస్తాను. మీలో ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వారు నా వద్ద బలహీనులు, వారి వద్ద వేరే వారి హక్కులు ఉంటే వాటిని నేను తిరిగి తీసుకుంటాను ఇన్షాల్లా అని తెలియజేశారు. అంటే ఒకరి యొక్క హక్కులు వారికి అందే విధంగా చేయడము సమానత్వపు విషయాల గురించి ప్రతి మానవుడు ప్రయత్నించాలి, ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా తెలియజేయడం జరిగింది.